గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే ఈసారి బీజేపీ కూడా 9 స్థానాల్లో లీడింగ్ లో కనిపిస్తా ఉంది. అది కూడా కొంత అంటే ఓట్ల శాతాన్ని పెంచుకుంటూపోయిందా తన షేర్ పెరిగిందా లాస్ట్ ఎలక్షన్స్ తో కంపేర్ చేసినప్పుడు అని అనుకోవచ్చు కదా మనం స్ట్రాంగ్ గా ఈసారి. మీకు మీకు అసలు మీకు పోలింగ్ రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చిన ప్రెడిక్షన్స్ ఏందంటే బీజేపీ ఓటు శాతం విపరీతంగా పెరిగింది ఈసారి అనేది. ఎందుకంటే గతంతో పోల్చినప్పుడు బీజేపీ ఓటు శాతం పెరిగింది. ఆ ఒక దశలో 15 వరకు గెలుస్తారు కొన్ని కొందరు మిత్రులైతే 22 వరకు అంచనా వేశారు సో ఈవెన్ అసలు డబుల్ డిజిట్ దాటుతుందా లేదా అన్న డౌట్ చాలా మందికి ఉంది. ఏ ఎగ్జిట్ పోల్ లో కూడా ఒకటి రెండు నాకు తెలిసి అంటే పేరెన్నిక సంస్థలు ఎవరు కూడా బీజేపీని 10 దాటించలేదు ఎగ్జిట్ పోల్స్ లలో. అందరూ 8 వరకే 7 నుంచి 10 మధ్యలోనే ఇచ్చారు. సో అంటే బీజేపీ కూడా సడన్ గా ఈ ఎరినాలకు వచ్చి పనిచేయటం ద్వారా ఏమైపోయిందంటే బీజేపీ వైపు కూడా మీకు క్యాండిడేట్లు గట్టికి అన్నట్టు ఇవాళ మీరు బండి సంజయన్ గాని మన అరవింద్ గాని చూసుకున్నప్పుడు మా ఈటల్ రాజేందర్ గాని ఇట్లా మీకు ఇంకోటి ఆదిలాబాద్ నిజామాబాద్ లో అక్కడ పెద్ద అభ్యర్థులకు పెద్ద స్టార్ అభ్యర్థులు రాకపోయినప్పుడు కూడా పార్టీ గ్రిప్ అనేది మనకు క్లియర్ కనబడుతుంది. అక్కడ వచ్చినను కామారెడ్డిలో కూడా గట్టి పోటీ చేస్తున్నారు. అసలు యాక్చువల్ కామారెడ్డి ఎంత వింత పరిస్థితి అంటే అక్కడ సీఎం గారు కేసీఆర్ గారు గనుక పోటీ చేయకపోతే అది ఆటోమేటిక్ గా బీజేపీ గెలిచే సీట్. ఇంత చర్చ కూడా ఉండకుండా గెలిచే సీట్ అనమాట. అక్కడ పెద్ద చర్చ కూడా అక్కర్లేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళారో సడన్ గా అయితే అక్కడ కూడా ఒక లోకల్ నినాదం పనిచేసినట్టు కనబడుతుంది. వీళ్ళిద్దరు గెలిచినా వీళ్ళిద్దరు ఈ నియోజకవర్గంలో ఉండరు కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి లీడింగ్ లో ఉన్నారు ఉంటారు. అంటే నేనేమంటే ఇప్పటి ఆ రోజున వీళ్ళు చేసిన క్యాంపెయిన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గెలిచినా కొడంగల్ పోతాడు కేసీఆర్ గెలిచినా గజ్జోలు పోతాడు తప్ప ఈ కామారెడ్డి మళ్ళీ అనాథ చేస్తారని చెప్పారు అందరూ. అందుకనే మన ఓటు మనం వేసుకుందాం మన వాడికి వేసుకుందాం అనే నినాదాన్ని బాగా తీసుకొచ్చారు. అందుకే బీజేపీ అక్కడ సెకండ్ ప్లేస్ కు వచ్చి ఈ రోజు కేసీఆర్ ని థర్డ్ ప్లేస్ కు నెట్టగలిగిందంటే బీజేపీ ఇచ్చిన స్థానిక నినాదమే అక్కడ చాలా పనిచేసినట్టు కనపడుతుంది మనకి.